ఇద్దరు బాబులు ఉన్నారు ఇద్దరిని కూడా టీచర్ అడిగారు క్లాస్ అందరినీ అడుగుతూ వాళ్ళిద్దరినీ కూడా అడిగారు మీ డాడీ ఏం చేస్తూ ఉంటారంటే ఒక బాబు అన్నాడు మా డాడీ ఎప్పుడు కూడా మొక్కలు లాగేస్తూ ఉంటారు మొక్కలు పీకేస్తూ ఉంటారు అని చెప్పాడు ఇంకొక బాబుని అడిగితే మా డాడీ ఎప్పుడు కూడా ఎవరినొక్కని కొడుతూ ఉంటాడని చెప్పారు ఇదేంటి వీళ్ళిద్దరు అలా చెప్పారని చెప్పి పేరెంట్స్ మీటింగ్ అప్పుడు టీచర్ అడిగింది అనమాట నాన్న మీ పిల్లలిద్దరూలా చెప్పారు ఏంటి సంగతి అలా చెప్పారంటే మొదటి బిడ్డ యొక్క తల్లి చెప్తుంది మా హస్బెండ్ అండి ఫార్మర్ అండి ఒక రైతు మరి నేను కోత కాలంలో కలుపు మొక్కలు తీసే కాలంలో వాడిని అక్కడ తీసుకొని వెళ్ళాను కలుపు మొక్కలు నాన్ వాళ్ళ నాన్న తీస్తుంటే వాడు అనుకున్నాడు అస్తమా నాన్న ఇదే పని చేస్తుంటాడేమో పొలంలో అనుకున్నాడు అని మరలా ఇంకొకటి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీని అడిగితే మీ అబ్బాయి ఏంటండి అందరినీ కొడతా ఉంటారు మీ నాన్నగారు అంటే వాళ్ళ నాన్నగారు అని చెప్పాడంటే ఏం లేదండి మన మా హస్బెండ్ పోలీసు మరి పోలీస్ స్టేషన్కి ఒకరోజు వాడిని తీసుకొని వెళ్ళాను బాబుని తీసుకొని వెళ్ళేసరికి ఒక దొంగను కొడుతున్నారు వాళ్ళ డాడీ బాగా అప్పుడు చూశాడు ఓకే మా నాన్న ఎప్పుడు కూడా దొంగలు కొడుతూ ఉంటాడు అనమాట అనుకొని ఎప్పుడు అలాగే చెప్తున్నాడు అందరికీ మా నాన్న అందరినీ కొడుతూ ఉంటాడని చెప్తున్నాడు అని చెప్పారట ఎందుకంటే నిమిషం మాత్రం చూశారు ఆ నిమిషంలో వాళ్ళ నాన్న ఏం చేశాడో అదే వాళ్ళ నాన్న అనుకుంటున్నారు కానీ వాళ్ళ నాన్నెవరు రైతు వాళ్ళ నాన్నెవరు పోలీసు చేసే మంచి పనులు వెళ్ళి తెలియదు ఎందుకంటే నిమ్మచి మాత్రము వాళ్ళు చూసిన దాన్ని బట్టి ఒక అంచనా వేసుకొని వాళ్ళ నాన్న యొక్క గుణాతిశయం అదే వాళ్ళ నాన్న చేసే పని అదే అనుకుంటున్నారు మనం కూడా చాలాసార్లు తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షిస్తే నా దేవుడిదే తప్పు చేస్తే శిక్షించే దేవుడు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం అందుకనే ఎవరికి ఏమీ చెప్పలేము ఎవరికైనా చెప్పినా అలా చేయొద్దు అది తప్పు దేవుడు ఊరుకోడు అని చెప్తాం కానీ ఆయన పూర్తి గుణాతిశయాలు మనం చెప్పలేము ఆయన పూర్తి గుణాతిశయాలు ఏంటి ఆయన ప్రేమయ్య ఉన్నాడు కృపగలిగిన దేవుడు కదా కృపామయుడు శపించే దేవుడు శపించే దేవుడు శపించే దేవుడు అని మనం వస్తమాన అనుకుంటూ ఉంటాం ఇలా చేస్తే శపించేస్తాడు ఇలా చేస్తే నేను శాపానికి గురవుతాను కానీ ఎప్పుడైనా ఆలోచించారు ఆయన కృపగలిగిన దేవుడు అండి కృపగలిగిన దేవుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన నీ జీవితంలో ఆయన కృప సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు తన ప్రేమయ్య ఉన్నాడు నిరంతరము మనందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమాస్వరూపి నిలువెల్ల ప్రేమే మనం మాత్రం ఆయన కోపము ఒక నిమిషం మాత్రం ఉండే ఆయన కోపం చూసి మనం ఏమనుకుంటున్నాము కోపగించే దేవుడు శపించే దేవుడు ప్రవ్వా నన్ను శపించకయ్యా అస్తమాన ఇదే ప్రార్థన చేసుకుంటుంటాం ప్రవ్వా నా మీద ఇంకా నీకు కోపముందా అయ్యా అస్తమాన ఇదే ప్రార్థన ఎందుకంటే మనకు ఆయన గు గుణాతిశయాలు సంపూర్తిగా తెలుసుకోలేదు ఆయన ప్రేమ ఉన్నాడు అన్న ఉన్న దేవుడు ఆయన ప్రేమను బట్టి ఆయన ఏమేం చేస్తాడు మన జీవితంలో ఒకసారి మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో యాభై అధ్యాయము పదిహేనో వచ్చిన ఒక్కసారి చదవండి ఆపత్కాలంలో అంట ఆయన్ని మనం వేడుకుంటే ఆయన విడిపించే దేవుడంట అప్పుడు మనం ఏం చేస్తామంట ఆయన్ని మహింపరుస్తాం మనం ఏడుస్తూ ఉండిపోవాలని మనము బాధతో ఉండిపోవాలని ఆయన ఉద్దేశం కాదు ఎప్పుడైతే ఆపత్కాలం మనకు వచ్చిందో మనం ఏం చేయాలంట వేడుకోవాలంట ప్రవ్వా నన్ను విడిపించవా అంటే ఆయన ఏం చేస్తారంట తన చేయి చాచి మల్ని రక్షిస్తాడంట మనల్ని పైకెత్తుకుంటాడంట మనల్ని విడిపిస్తాడంట అక్కడ ఏమనుంది తర్వాత నీవు నన్ను మహిమపరచదు